హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఇషానా జ్యువెలరీ కలెక్షన్స్ వన్స్ అగైన్. ఇవాళ మన వీడియోలో వచ్చిన లేటెస్ట్ కలెక్షన్స్ ఏ ఉన్నాయో అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన ఫస్ట్ కలెక్షన్ వచ్చి బీట్స్ అండి. ఈ విధంగా వచ్చింది. మనకి కిందంతా కూడా మనకి గోల్డ్ పాలిష్లో లక్ష్మీదేవి లాకెట్ డిజైన్ చేశారు. కిందంతా కూడా మనకి గ్రీన్ కలర్ బీడ్స్ అయితే మనకి హ్యాంగ్ చేశారు. ఈ లక్ష్మీదేవి ప్యాటర్న్ కింద మనకి వైట్ కలర్ స్టోన్తో ఎలివేట్ చేశారు. ఇదంతా కూడా మనకి రాణిహారం లాగా ఇచ్చారన్నమాట లాకెట్ వెడల్పుగా. సో ఇవన్నీ కూడా మనకి గ్రీన్ కలర్ బీడ్స్ అండి. మధ్య మధ్యలో అయితే గోల్డ్ కలర్ బాల్స్ అయితే ఉన్నాయి. ఇవి మీకు క్లియర్గా పిక్ అయితే నేను అప్లోడ్ చేస్తాను వీడియో ఎండింగ్లో. సో ఇది ఒక కలెక్షన్ అండి. లాంగ్ లెంగ్తే వస్తుంది ఇది మనకి. మనకి షార్ట్ కావాలన్నా పెట్టుకోవచ్చు, అలాగే లాంగ్ కావాలన్నా పెట్టుకోవచ్చు. ఇది మీకు లాంగ్ ఎంతవరకు వస్తుంది అనేది దానికోసం, ఐడియా కోసం. శారీస్ మీదకి బాగుంటుంది, ఈ విధంగా ఉంటుంది. నేను వెనకాల హుక్ అయితే పెట్టుకోలేదు, జస్ట్ ఇట్లా మీకు లెంగ్త్ కోసం చూపిస్తున్నాను. ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఇంకా కూడా మనం షార్ట్ అయితే కూడా ఇంకా చేసుకోవచ్చు. ఇంతవరకు వస్తుంది షార్ట్ అయితే, ఇంతవరకు వస్తుంది. సో ఇదొకటి. నెక్స్ట్ ఇందులోనే ఇంకొకటి పింక్ కలర్లో వచ్చిందండి. స్టాక్ అయితే ఎక్కువ లేవు, ఓన్లీ 3 పీసెస్ే ఉన్నాయి ఈచ్ కలర్లో. ఇదొకటి, ఇది పింక్ కలర్లో వచ్చిందన్నమాట. ఇది కూడా సేమ్ పోర్షన్ అండి, లాకెట్ పోర్షన్ అంతా సేమ్. ఇక్కడ మనకి గ్రీన్ కలర్ పింక్ కలర్తో మనకి ఎలివేట్ చేశాడు ఈ లాకెట్ పోర్షన్ అంతా. కిందంతా వైట్ కలర్ స్టోన్స్, ఈ కిందంతా కూడా మనకి బీడ్స్ పింక్ కలర్లో. ఇక్కడ ఏ బీడ్స్ అయితే ఇచ్చాడో అవే బీడ్స్ ఇక్కడ మనకి హ్యాంగింగ్ ఇచ్చారన్నమాట. దీనికి ఇయర్ రింగ్స్ రాలేదండి. పైన అయితే మనకి ఈ విధంగా ఒక చిన్న పెండెంట్ లాగా అయితే మనకి ఇచ్చారు ఇక్కడ. ఓకే, చైన్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు, మనకి ఎంత అయితే అంత మనకి కావాల్సిన లెంగ్త్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇదొకటి కలెక్షన్ బీడ్స్లో. నెక్స్ట్ ఇంకా సిల్వర్లో వచ్చినాయి, అవేంటో అయితే చూసేద్దాము. మనకి సిల్వర్లో కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చిన నెక్ పీస్ అన్నమాట. చూసారు కదా, మనకి ప్లెయిన్ కలర్ శారీస్ మీదకి, డార్క్ కలర్ శారీస్ మీదకి చాలా బాగుంటుంది. టోటల్గా ఇది నెక్కి, ఇప్పుడు జస్ట్ ఇప్పుడు వాడుతున్నారు కదా, సో నెక్కి ఇట్లా పెట్టుకుంటే ఇలా ఉంటుంది. ఇది మన థ్రెడ్ మన నెక్కి సైజుని బట్టి మనం దీన్ని పెట్టుకోవచ్చు. అంటే కిందకి కూడా మనం పెట్టుకోవచ్చు, ఈ విధంగా పెట్టుకోవచ్చు, లేదా నెక్కి కూడా మనం పెట్టుకోవచ్చు. దీనికి ఇదంతా కూడా మనకి థ్రెడ్స్ అండి, ఇవన్నీ కూడా థ్రెడ్స్. కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాయి, తెగడం అయితే తెగవు. ఇదిగో చాలా గట్టిగా ఉన్నాయి ఇవి, తెగడం అయితే తెగవు. సో ఇదొకటి. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి, అవి కూడా చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయి. ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. సో పెట్టుకుంటే అయితే ఇలా ఉంటుంది. ప్లెయిన్ కలర్ శారీస్ మీదకి, డార్క్ కలర్ శారీస్ మీదకి ఈ సెట్ అయితే ఆసమ్ లుక్ వస్తుందండి. సో ఇదొక ప్యాటర్న్. సో ఇంకా దీంట్లో సింపుల్ చైన్స్ కూడా అడిగారు. సింపుల్ చైన్స్ ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను వేరే ప్యాటర్న్. ఇది కొత్త ప్యాటర్న్ వచ్చింది. ఓన్లీ సన్నగా ఉంటుంది, చైన్ అయితే సన్నగా ఉంటుందండి. డ్రెస్సెస్ మీదకి బాగుంటుంది, అలాగే శారీస్ మీదకి బాగుంటుంది. దీనికి ఇయర్ రింగ్స్ రాలేదు. అండ్ పెండెంట్ మాత్రం చాలా డిఫరెంట్గా అయితే ఇచ్చారు. ఒక ఫ్లవర్ షేప్లో చాలా పెద్ద పెండెంట్ ఇచ్చారండి. పెండెంట్ కూడా చాలా డిఫరెంట్గా మనకి మౌల్డ్ చేశారు. ఈ విధంగా ఉంటుంది అన్నమాట చైన్. దీని లెంగ్త్ వచ్చేది మనకి ఇంతవరకే ఉంటుంది. ఓకే, సో ఇది ఒక కలెక్షన్ అండి. తర్వాత ఇయర్ రింగ్స్ వచ్చి జస్ట్ మీకు ఐడియా కోసం చూపిస్తా. ఇయర్ రింగ్స్ ఇవి విడిగా ఇయర్ రింగ్స్ అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఉన్నాయి ఇయర్ రింగ్స్. స్క్వేర్ షేప్లో ఇచ్చారు, స్క్వేర్ షేప్లో ఇచ్చారు, జస్ట్ హుక్ టైపు. ఇదంతా కూడా మనకి స్క్వేర్ షేప్ ఇచ్చి మధ్యలో ఒక గ్రీన్ కలర్ ఇచ్చారు. అండ్ సైడ్ కార్నర్స్లో మనకి కొంచెం కలర్ రెడ్ అండ్ బ్లూ మిక్స్తో ఇచ్చారు. కిందంతా మనకి బుట్ట హ్యాంగింగ్ అన్నమాట. సో ఇది ఒక ఇయర్ రింగ్, కొంచెం ట్రెండీగా ఉంది. ఇలా పెట్టుకుంటే అయితే ఇలా ఉంటుంది. సో ఇదొకటండి. నెక్స్ట్ వచ్చి బ్యాంగిల్స్ చూసేద్దాం. బ్యాంగిల్స్ కన్నా ముందు కొన్ని ఫ్యాన్సీ వేర్ ఇయర్ రింగ్స్ చూపించండి మేడం అని చెప్పేసి అన్నారు. యాక్చువల్గా నేను ఇవి తీసుకురాను. సో కొంతమంది అడుగుతున్నారని జస్ట్ కొంచెం వెరైటీస్ అయితే తీసుకొచ్చాను. అందులో ఇదిగోండి, ఇది నాకు బాగా నచ్చింది, ఇదైతే నేను తీసేసుకున్నాను. నెక్స్ట్ దాంట్లోనే ఇంకొక ప్యాటర్న్ ఇదండి. వెనకాల మనకి ప్లాస్టిక్ది ఏంటి పుష్ బ్యాక్ ఇస్తారు మనకి. సో ఇయర్ రింగ్ అయితే మనకి ఇలా వస్తుంది, అంటే పాల్ లాగా ఉంటుంది అన్నమాట. ఇది చూడ్డానికి స్టోను. ఇదంతా కూడా మనకి చూసారు కదా, ఒక చిన్న స్టడ్ మోడల్లో అయితే మీకు డిజైన్ చేశారు. ఇదంతా కూడా కొంచెం డిజైన్గా ఉంది. ఇది మీకు రియల్గా అయితే నేను పిక్ అప్లోడ్ చేస్తాను. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. సో అందులో ఇదొక ప్యాటర్న్ అన్నమాట. సో ఇంకొకటి ఇందులో వేరే ప్యాటర్న్ చూపిస్తాను, అది కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, అది కూడా మీకు చూపిస్తాను.
చూసారు కదండి ఇవి ఇది కూడా మనకి వెనకల పుష్ బ్యాక్ వస్తుంది పుష్ బ్యాక్ మనకి ఏంటంటే కొంచెం మెటీరియల్ లోనే ఇచ్చారమట ప్లాస్టిక్ కాదు ఇది సో ఇది ఫ్లవర్ షేప్ ఇచ్చారు ఇది అంత కూడా మనకి ఇందాక చూపించిన స్టోన్ నే వైట్ కలర్ లో ఉంటుంది ఈ కింద మనకి ఒక వైట్ కలర్ స్టోన్ అయితే మనకి హ్యాంగింగ్ లాగా ఇచ్చారు ఇది కూడా పెట్టుకుంటే అయితే చాలా బాగుంటుంది చిన్న చిన్న డ్రెస్సెస్ మీదకి అంటే ఫ్యాన్సీ లుక్ కావాలి అనుకున్న వాళ్ళకైతే ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు బాగుంటుంది ఇదే కాకుండా ఇంకొక ప్యాటర్న్ అయితే నాకు అది కూడా చాలా బాగా నచ్చిందండి అది ఇప్పుడు చూపిస్తాను మీకు ఇదండి ఈ ప్యాటర్న్ అండి పైన అంతే మనకి పాల్ ఇచ్చారు కింద మూడు లీవ్స్ లాగా మనకి డిజైన్ చేశారు వైట్ కలర్ స్టోన్ తో అలాగే దీనికి ఉన్న స్పెషల్ ఏంటంటే దీనికి మనకి వెనకల పుష్ బ్యాక్ ఇచ్చారు ప్లాస్టిక్ లో ఉంది పుష్ బ్యాక్ అనేది ఇది మనం టూ టైప్స్ గా యూస్ చేసుకోవచ్చు చూశారు కదా ఓన్లీ మనం స్టడ్ లాగా పెట్టుకోవచ్చు ఇది ఒకటి పెట్టుకోవచ్చు లేదంటే ఇందులోనే ఇంకా వేరే ఏమైనా మనకి ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి అవైతే మనం దీన్ని పెట్టుకుని ఇన్సర్ట్ చేసుకుని దాన్ని కూడా మనం పెట్టుకోవచ్చు అలాగే ఇది మనం బ్యాక్ సైడ్ ఇట్లా పెట్టుకుని అట్లాగే మనం దీన్ని ఇది ఫ్రంట్ నుంచి హోల్ ఇది బ్యాక్ సైడ్ పెట్టుకుని ఇది ఫ్రంట్ నుంచి పెట్టుకుని కూడా మనం పెట్టుకోవచ్చు సో ఆ విధంగా టూ టైప్స్లో మనం యూస్ చేసుకోవచ్చు దీన్ని సో మీకు ఒక్కసారి ఇది చూపిస్తున్నాను ఎట్లా పెడతారనేది ఇది మనకి చెవుకి బ్యాక్ సైడ్ పెట్టుకుంటాము ఫ్రంట్ సైడ్ నుంచి హోల్లో నుంచి మనం దీన్ని పుష్ చేస్తాము చేసి దీన్ని ఇలా పెట్టేసుకోవటమే సో ఇది ఒక ఇయర్ రింగ్ అండి ఇది కూడా బాగుంది కొంచెం డిఫరెంట్ కలెక్షన్ అన్నమాట ఇది నెక్స్ట్ ఇంకొకటి ఇది ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిన ప్యాటర్న్ ఇది ఈ ఈ ఇయర్ రింగ్ పెట్టుకోవడానికి అయితే ఎస్పెషల్గా మనకి హోల్ అయితే అవసరం లేదు జస్ట్ ప్రెస్ చేసుకోవడమే ప్రెస్ చేసుకోవడం అంటే అలా ఇలా అనుకున్నారు అలాగే ఉండదు చాలా బాగుంది ఇయర్ రింగ్ మనకి చూపిస్తాను ఎట్లాగన్నది జస్ట్ ఇది ఇలా ఓపెన్ చేసుకోవడం అండి జస్ట్ ఇలా ఉంది కదా ఇయర్ రింగ్ అయితే ఇలా ఉంది మీరు చూడండి నేను పిక్ అయితే అప్లోడ్ చేస్తాను మీకు ఇదంతా డిజైన్ సరిగా కనిపించట్లేదు నాకు ఇక్కడ సో మీకు అయితే డైరెక్ట్గా పిక్ అప్లోడ్ చేస్తాను ఇది ఇదంతా కూడా మనకి వైట్ కలర్ స్టోన్ ఇచ్చి అందులో మనకి చిన్న గోల్డ్ కలర్తో అయితే ఫ్లవర్ ఇచ్చారు మధ్యలో దాని చుట్టూరా కూడా వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చారు కింద హ్యాంగింగ్ అయితే ఒక స్టోన్ అయితే ఇచ్చారు దీనికి ఎట్లా అంటే మనం పెట్టుకునేది దీనికి మనకు పెట్టుకోవడానికి హోల్ అయితే అవసరం లేదండి జస్ట్ ఇలా ఉంది కదా దీన్ని ఏం చేస్తాం అంటే జస్ట్ ఇట్లా వెడల్పు చేస్తాం కొంచెం ఇట్లా వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత దీన్ని మనకి చౌకి ఇన్సర్ట్ చేసుకుని దీన్ని మనం జస్ట్ ఇట్లా ప్రెస్ చేసేయడమే అంతే మీకు అస్సలు బయటికి వచ్చే ఛాన్స్ అయితే ఉండదండి చాలా గట్టిగా పట్టుకుంటుంది చెవిని హోల్స్ లేని వాళ్ళు అయితే ఇవి అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అలాగే చిన్నపిల్లలు కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఇది ఒకసారి నేను మీకు పెట్టుకుని చూపిస్తాను ఎట్లా ఉందన్నది సో ఇదండి ఈ విధంగా మనకి చౌకి అయితే పెట్టేసుకోవచ్చు జస్ట్ నేను హోల్లో కూడా ఏం పెట్టలేదు జస్ట్ ఇది ఇలా ఇలా అన్నా కూడా మనకు అస్సలు బయటకు వచ్చే ఛాన్సే ఉండదు చాలా గట్టిగా అయితే చెవును పట్టుకుంది పిల్లలకి వాళ్ళకి కూడా చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి చెవులు కుట్టించడం అయితే అప్పుడే జరగదు కదా సో అట్లాంటి వాళ్ళకైతే మనం ఈ విధంగా ప్రెస్ చేసుకుని ఇట్లా పెట్టేసుకోవచ్చు అంతే జస్ట్ ఇట్లా పెట్టుకుని మనం దీన్ని ఈ విధంగా నొక్కేసుకోవడమే అంతే సో ఈ విధంగా ఉందండి ఇయర్ రింగ్ ఇది ఒక ఇయర్ రింగ్ నాకు బాగా నచ్చిన ప్యాటర్న్ ఇది కూడా బాగుంది చాలా సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా ఇప్పుడు మనం సరే ఇంకా ఇప్పుడైతే మనకి బ్యాంగిల్ కలెక్షన్ అండి ఇవి నాకు చాలా నచ్చిన ప్యాటర్న్ ఇది కొత్తగా వచ్చింది సో మనకి ఆల్టర్నేటివ్గా స్క్వేర్ షేప్లో అయితే గ్రీన్ అండ్ పింక్ కలర్తో ఎలివేట్ చేశారు ఫుల్ ఇది గోల్డ్ పాలిష్ అండ్ మిడిల్లో మనకి వైట్ కలర్ స్టోన్తో ఒక ఫ్లవర్ షేప్లో అయితే డిజైన్ చేశారు టూ బ్యాంగిల్ సెట్ వస్తుంది ఇది సో ఇదైతే మనకి ఓన్లీ 24 ఒకటే అవైలబుల్ ఉందండి 24లోనే అవైలబుల్ ఉన్నాయి ఇవి సైజెస్ వన్ వీక్లో అయితే దీన్ని స్టాక్ అయితే వస్తుంది ఎవరికైనా కావాలంటే మాత్రం నాకు వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను దానికైతే స్క్రీన్ షాట్ తీయండి ఎవరికైనా కావాలంటే కనుక కంపల్సరీ కావాలి అంటే కనుక నాకు వాట్సాప్ అయితే చేయండి ప్రస్తుతానికైతే ఇవైతే 24లో అయితేనే స్టాక్ ఉన్నాయి మిగతా సైజెస్ స్టాక్ లేవు కావాల్సిన వాళ్ళైతే నాకు మెసేజ్ చేయండి సో ఇది ఒక ప్యాటర్న్ అండి గాజు ఇది టోటల్గా గోల్డ్ పాలిష్తోనే ఉంది మనం పార్టీవేర్గా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మిడిల్లో వేసుకోవచ్చు లేదా ఫోర్ బ్యాంగిల్స్ కూడా తీసుకోవచ్చు లేదా సింగిల్ టూ టూ బ్యాంగిల్స్ అయినా కూడా మనం తీసుకోవచ్చు సెట్కి అయితే టూ బ్యాంగిల్స్ అయితే వస్తాయండి సో ఇది ఒక కలెక్షన్ బ్యాంగిల్ అండి తర్వాత మనకి డైలీ వేర్కి ఇవి కూడా నా దగ్గర ఆల్రెడీ స్టాక్ అయిపోయినాయి కొంచెమే ఉన్నాయి 28 అండ్ 24 ఉన్నాయి 26 అయితే అవైలబుల్ లేవు ఫుల్ డైలీ వేర్ బ్యాంగిల్స్ గోల్డ్ కలర్ ప్యాటర్న్ అండి
గోల్డ్ కలర్లో వచ్చింది ఓన్లీ 2824 ఈ రెండు సైజులు అయితేనే అవైలబుల్ ఉన్నాయి సో చూసారు కదా ఇదంతా కూడా మనకి టోటల్ గా గోల్డ్ కలర్ వస్తుంది ఇదంతా కూడా క్రీపర్ లాగా డిజైన్ చేసి ఇక్కడంతా కూడా మనకి పింక్ కలర్ స్టోన్స్ ఇచ్చారు ఓవరాల్ గా బ్యాంగిల్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఇది ఒక ప్యాటర్న్ అండి తర్వాత మనకి ఇది బ్రాస్లెట్ మోడల్ లో ఉండే బ్యాంగిల్ మాట టోటల్ వైట్ కలర్ తోనే వచ్చింది ఈ బ్యాంగిల్ అంతా కూడా మనకి ఇదంతా కూడా మనకి ఫ్లవర్ షేప్ ఇచ్చారు టోటల్ గా ఈ బ్యాంగిల్ అంతా కూడా మనకి వైట్ కలర్ తో అయితే ఉంది స్టోన్స్ ఇచ్చారండి వైట్ కలర్ స్టోన్స్ ఇతే ఇచ్చారు సింగిల్ గా వాచ్ పెట్టుకొని అంటే ఒక బ్యాంగిల్ వేసుకోవడానికి అయితే ఇదైతే చాలా బాగుంటుంది ఇట్లా వేసుకోవచ్చు వేసుకుంటే అయితే మనకి ఇలా ఉంటుంది ఇది కూడా మనకి 24 అండ్ 28 అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఇది ఒక కలెక్షన్ అండి సో ఇవాల్టి వీడియో అయితే ఇదే మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఐటమ్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండి బై